భవిష్యత్తులో ఉద్యోగాలకు సంబంధించి ఎప్పటికైనా సరే కాంబోడియా ఉదంతం చూశాకనైనా నేర్చుకోవాలి సంస్థ ఏంటో దాని కెపాసిటీ ఏంటో తెలుసుకోకుండా ఆ దేశంలో ఉద్యోగాలు వస్తున్నాయి సో అండ్ సో డేటా ఎంట్రీ ఆపరేటర్ లేకపోతే కనుక సాఫ్ట్వేర్లు అనగానే పరిగెత్తుకుంటూ పోతే వాళ్ళని బందీలుగా చేసి హింస పెట్టి వాళ్ళతో చేయించినటువంటిది ఒక రకంగా చెప్పాలంటే స్వదేశీయులనే మోసం చేయించారు వాళ్ళతో చైనా వాళ్ళు తీసుకెళ్ళి కాంబోడియా వాళ్ళకి అమ్మితే కాంబోడియా వాళ్ళు భారతీయులను ఇట్లా చేసి ఏం చేయించారు ఫైనల్గా చేయించింది ఆ పక్క మోసం అంటే ఈ కాల్స్ ద్వారా చేసే మోసం మహిళల ద్వారా చేసే మోసం ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేశారు ఆయా మోసాలతో బతికేశారు ఈ మోసాలతో నా డబ్బులు తిన్నటువంటిది ఓనర్లు అయితే మోసపోయింది భారతీయులు ఎవరి చేతులు అంటే భారతీయుల చేతులు అని ఇది అత్యంత కీలకమైనటువంటి పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం కాబట్టి ఇప్పటికైనా ఉద్యోగాల వేట అంటే ఏది పడితే అది ఉద్యోగం విదేశం అయితే చాలు అన్నటువంటి రూట్లో కాకుండా ఆలోచించుకోవాల్సింది